రెండు సార్లు కరోనా వచ్చింది తెలుసుకే మీకు. మావిడికి నా కొడుకులకి ఇద్దరికి ఒకసారి వచ్చింది. నలుగురు ఏజ్ హాస్పిటల్లో ఉన్నాం. సివియర్ అయింది. అప్పుడు అయిన తర్వాత తెలిసి అప్పుడు భారతి మేడం గారు ఆ సీఎం గారు వాళ్ళే హాస్పిటల్కి ఫోన్ చేసి ఏజ్ హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారితో చెప్పి వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళండి, నలుగురు ఒకసారి కరోనా వచ్చింది కొద్దిగా కేర్ తీసుకోండి అని చెప్పారు. చెప్తే ఆ చైర్మన్ గారు నాగేశ్వర రెడ్డి గారు ఆయనే రెండు రోజులు మా దగ్గరుండి మా నలుగురికి ఆరోగ్యం బాగుండేలా చూసుకొని ఇంటికి పంపించారు. కాదు అలీగారి లాగా నాకు ఆయన పదవి ఉంటే మీకు చెప్పుకోవడానికి ఏమైనా సిగ్గు? అది సిగ్గుపడే విషయమా? అది కదా, ఇదే థ్యాంక్స్ చెప్పడానికి. అయితే ఇట్లా ఎవరు ఇప్పుడు నా నేను మామూలు కార్యకర్తలు అంటే అనుకోండి సార్, అలాంటి మరి నాకు మా కుటుంబానికి కరోనా వచ్చే వాళ్ళు సీఎం దంపతులు నా అభినందించారంటే దానికి నాకు సహాయం చేశారంటే మాట సహాయం, అది నాకెంత గొప్ప విషయం. అది వచ్చి ఎప్పుడు వచ్చి ఇక్కడికి వెళ్ళలేదు మీకు తెలుసు, రెండున్నరేళ్లలో మొన్న మీటింగ్కి సినిమా పరిశ్రమ గురించి ఇప్పుడు వెళ్ళి అప్పుడు అడిగా రెండు నిమిషాలు ఏమన్నా అపాయింట్మెంట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పానా మీరు సినిమాకి ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదు, సినిమా వచ్చేసింది అయ్యా అన్న నాది అది తెలియదు అన్నా. నేను సినిమా వాడిని అన్ని సినిమాల గురించి నాకు తెలియదు, నా సినిమా గురించి అడిగితే నేను చెప్తా. మిగతా ఏమైనా డౌట్ కావాలంటే పక్కనే మీకు దగ్గరలో ఉన్నారు సీఎం గారి కార్యాలయం, ఆడకెళ్తే మీకు వివరాలు దొరుకుతాయి. వాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఉండేవి సార్, వాళ్ళందరూ కలిపి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళందరూ మాట్లాడుకుని ఒక ఒక లెక్కకు వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తా అన్నారు. మీరు ఇవ్వచ్చు, అది ఇవ్వాలి కదా. మరి మా చిన్న నిర్మాతలకు ఏం కావాలో పెద్దలకి ఏం కావాలో చెప్పారు. చిన్నవాళ్ళు పెద్దలు కలుపుకొని మొన్న మీటింగ్ వేసుకున్నారు కదా ఛాంబర్ లో, అవన్నీ మాట్లాడుకొని ఏదైతే ఇండస్ట్రీ బాగుంటది అని ఆ లెక్కతో వస్తారు ఇక్కడికి. అయ్యా ఉద్దేశపూర్వకంగా మీ దగ్గర సాక్షి ఉంటే చెప్పండి, నా దగ్గర సాక్ష్యాలు లేవు అన్న. థ్యాంక్ యూ అన్నా అన్నా. అంటే కాదన్నా, ఇది మన ఆరింటికి ఫ్లైట్ లేట్ అయిపోయింది అన్న, లేకపోతే మాడేవాడిని దిగి కావాలనే జీవోని ఆలస్యం చేసింది. సినిమా హాళ్ల వద్ద పోలీసులు పెట్టి మరి టికెట్ రేటు పెంచకుండా సార్ మీకు మాట చెప్పమంటారా? అన్నిటికీ మాట చెప్తా అదే, అందుకే మాట చెప్తా. ఇక అడగొద్దు లాస్ట్ లో. ఇప్పుడు సినిమాల్లో నేను కూడా హీరో వేషాలు వేసా, మెంటలకి ఇష్టం అయింది తెలుసు కదా. మేము సినిమాల్లో మాత్రమే హీరోలం, రియల్ లైఫ్ లో హీరో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి 150 సీట్లతో గెలిచాడు, హానెస్ట్ ఫెలో కాబట్టి, మంచివాడు కాబట్టి, మానవత్వం ఉన్నాడు కాబట్టి. అలాంటి వాడి మీద నిందలేశారంటే వాడు భూమిలో వందడు కింద పాతుకుపోతాడు. అంతకంటే చెప్పడాల్సింది వేస్ట్ పదం. ఎప్పుడు ఎప్పుడు అయ్యా అన్న థ్యాంక్ యూ అన్న.